హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరయూ ఇటీసి. ఈరోజు చాలా రుచిగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, చపాతి, ఉప్మా ఎనీ టిఫిన్స్కి చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆనియన్ని మనం నీళ్ళున కట్ చేసేసుకుందాం. మొత్తం నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలానే ఒక 4 పచ్చిమిర్చీలు. వీటిని కూడా జస్ట్ అలా ర్యాండమ్గా కట్ చేసేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయ రెక్కలు ఒక 6-7 తీసుకొని దాన్ని దంచి పక్కన పెట్టుకోవాలి. టమాటాలని కూడా మనం చక్కగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక 6 టమాటాల వరకు ఇక్కడ తీసుకున్నాను నేను. ఇప్పుడు కొత్తిమీర ఇక్కడ వచ్చి మొత్తం ఒక బంచ్ మొత్తం నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సో కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం కొంచెం వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత అందులో మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర వేసుకొని అలానే అందులో పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. కొత్తిమీర జస్ట్ సెకండ్స్లో వేగిపోతుంది, చూసారా? సో ఈ విధంగా ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే సాల్ట్ వేసుకోకపోతే టమాటాలు త్వరగా మెత్తబడవు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. తర్వాత అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. వేసుకొని కలిపేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు దీన్ని మగ్గనివ్వాలి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఈ విధంగా టమాటాలంతా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లో వేసుకుందాం. మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ మీరు చూసుకొని రుచికి తగ్గట్టుగా మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపుకి. ఇప్పుడు అందులోని వెల్లుల్లిపాయ రెక్కలు దంచి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అలానే కొన్ని మెంతి గింజలు వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు, అలానే 1-2 నుంచి 3 ఎండుమిర్చీలు అందులో కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం వేసుకోవాలి. ఇది ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కారం అన్నది మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే మీరు ఎంతవరకు స్పైసీ తింటారో దాని తగ్గట్టుగా చూసుకుంటూ ఇక్కడ మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను ఫ్రెండ్స్. సో మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఎంత తింటారో కారం దాని తగ్గట్టుగా చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దాన్ని వేయించుకోవాలి. ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోతుందన్నమాట. సో ఇడ్లీ, దోశ, చపాతీ ఏ టిఫిన్కైనా బాగా సెట్ అయిపోతుంది ఈ చట్నీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.